పూజ చేసేటప్పుడు ఒకసారి బాక్సింగ్ పెట్టి తీసుకుని సార్ గోవింద మామూలు కొట్టి మామూలు మామూలు కొట్టి మామూలు కొబ్బరికాయ కొట్టి పేరు మల్లేశ్వరరావు. గతంలో నేను ఇక్కడ సిండికేట్ బ్యాంక్ గంగవరం బ్రాంచ్ మేనేజర్గా చేశాను. తర్వాత వృత్తిరీత్యా ట్రాన్స్ఫర్ అయ్యాను హైదరాబాద్కి. ఇప్పుడు హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. కాకపోతే ఈ గతంలో ఇక్కడ ఉన్నప్పుడు పరిచయం ద్వారా నాకు మా కిషోర్ గారి ద్వారా ఈ వీరందరూ చేస్తున్న ఈ కార్యక్రమం చూసి నేను ఎంతో స్ఫూర్తి పొందాను. ఈ స్ఫూర్తి పొంది నాకు కూడా మనసులో దేవుడు ఒక సంకల్పం కలిగించాడు. ఏమనంటే ఇట్లా ఒకటి ఈ కార్యక్రమం నేను చేయాలి అని ఆ కార్యక్రమం చెప్పిన తడవుగా ఆయన కూడా వెంటనే యాక్సెప్ట్ చేసి మీరు పలానా రోజు రండి ఆ అరేంజ్మెంట్స్ అన్నీ నేను చేస్తాను అని చెప్పి చెప్పారు. దాంట్లో నేను చాలా ఆనందపడ్డాను. ఇవాళ మార్నింగ్ నేను వచ్చాను ఇక్కడ. ఇంత కార్యక్రమం జరుగుతుంటే నాకు సాక్షాత్ తిరుమలలో ఉన్నట్టుగా ఉంది. చాలా భక్తిభావంగా ఉంది. అసలు ఎంత సేవ చేస్తున్నారండి వీళ్ళంతా. ఆ సేవ నేను మాటల్లో చెప్పలేను. అంత చాలా సంతృప్తిగా ఉంది. ఇటువంటి కార్యక్రమం చేసిన వీళ్ళందరికీ నేను సలహాకి ఓం నమో వెంకటేష్. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానానికి అన్నదానానికి కూరగాయల వితరణలో భాగంగా మా బృందం అంటే మా మిత్ర బృందం అందరూ కూడా కలిసి దాదాపు ఒక 9 నుంచి 10 సంవత్సరాల నుండి అంటే 2012 నుంచి మేము దేవస్థానానికి కూరగాయలు ఈ విధంగా చాలామంది దాతల ద్వారా స్వీకరించి మండి యజమానుల ద్వారా రైతుల ద్వారా సేకరించి దాని తిరుమల అన్న నిత్యాన్నదానానికి భోజన విరాళంలో భాగంగా భోజనానికి ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళకందరికీ కూడా రోజు భోజనంలో వాడే విధంగా తర్వాత దేవస్థానంలో కొన్నిసార్లు ఇతర మఠాలలో తర్వాత అక్కడ అన్నదానం క్యూ కాంప్లెక్స్లో పంచేటువంటి ఉప్మా కానీ తర్వాత ఇతర సాంబార్ అన్నము పెరుగన్నాల్లో కానీ వాడేదానికి కాయగూరలు మేము అన్ని రకాలుగా వితరణ చేస్తున్నాము. చాలా సందర్భాల్లో ఈ మధ్యలో లాక్డౌన్లో కూడా పలమనేర్ నుంచి మనం పంపించేటువంటి డోనర్స్లో 2020 దాదాపు 14 లోడ్లు మేము పంపడం జరిగింది. ఆ విధంలో భాగంగా చాలామంది భక్తులు చాలామంది రైతులు ఇక్కడ ఉండేటువంటి మండి యజమానులైతే మేము మర్చిపోలేం. వాళ్ళు మాకు పూర్తిగా సహకారం ఉంది కాబట్టి మేము పంపగలుగుతున్నాం. మాలో ఏదైనా చిన్న చిన్న సమస్యలున్నా కానీ వాళ్ళందరూ కూడా మన్నించి గొప్ప మనస్తో మాకు ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి మేము ఇన్ని రోజులుగా నిరాటంకంగా చేస్తున్నాం. అంతేగాని మేము కూడా భక్తిపూర్వకంగా భగవంతుడికి సమర్పించేదంతో భాగంగా ఒక వాహకంగా అంటే మధ్యలో ఉన్నామే కానీ ఇచ్చేటువంటిదంతా కూడా మండి యజమానులు రైతులు డోనర్లు తర్వాత ఇతరత్ర వాళ్ళే ఇస్తున్నారు. కానీ మా తరఫున ఇది ఒక సేవలో భాగంగా మాతో పాటు చాలామంది శ్రామికులు చాలామంది రైతులు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళ సహకారం మేము మర్చిపోలేనటువంటిది. అటువంటి దానిలో భాగంగా ఈరోజు పూర్వము పలమనేరులో 2014 నుంచి 2016 వరకు పనిచేసినటువంటి సిండికేట్ బ్యాంక్ మేనేజర్ గారు శ్రీ దుర్గా మల్లేశ్వరరావు గారు వారు ఇక్కడ చాలా రోజులు పనిచేశారు. 4 సంవత్సరాల దాకా పనిచేశారు గతంలో.
మేనేజర్గా, తర్వాత వృత్తిరీత్యా వాళ్ళ పదవి రీత్యా హైదరాబాద్లో ఇప్పుడు కెనరా బ్యాంక్లో సారు మేనేజర్గా వర్క్ చేస్తున్నారు. ఆయన ద్వారా ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా పూర్తిగా ఈ లోడ్ అంతా కూడా సారు ఇస్తూ తర్వాత కొంతమంది భక్తులు కూడా ఇచ్చున్నారు. ఈరోజు సార్ అయితే మేజర్గా 90 భాగాలు సారు ఈరోజు డొనేషన్ ద్వారా మనకు ఈరోజు కూరగాయల వితరణ చేయడం జరిగింది. దాదాపు 30,000 రూపాయలు 40,000 రూపాయల దాకా ఈరోజు ఖర్చు పెట్టి ఈరోజులో భాగంగా మనకు తిరుమలకు ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి మనస్ఫూర్తిగా ఇక్కడ పాల్గొన్నటువంటి మొదట కూలీలు, తర్వాత భక్తులు, తర్వాత రైతులు, తర్వాత అంటే చెప్తున్నానని కాదు కానీ మండి యజమానులది పూర్తి భాగం, అంటే వాళ్ళు ఎక్కడో లోపల ఉంటారు, వాళ్ళ పనులలో ఉండి వాళ్ళు రాలేకపోవచ్చు, కానీ వాళ్ళ భాగం చాలా ఉంటేనే మేము ఈ కార్యక్రమం చేయగలుగుతాం. ఈ కార్యక్రమం పూర్తిగా నడుస్తూ ఉందంటే మాకు మండి యజమానులు ప్రధానమైనటువంటి కారణం. కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు ఇది జరిగింది, ఈ దశకు వచ్చిందంటే మాకు అందరి సహకారం ఉంది కాబట్టి మేము చేయగలుగుతాం. నిరాటంకంగా భక్తిపూర్వకంగా ఇవన్నీ కూడా జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగం వహించినటువంటి దుర్గామల్లేశ్వరరావు గారు సార్ గారిని ఒక 2 మాటలు భక్తిపూర్వకంగా ఓం నమో వెంకటేశాయ. మేము మార్కెట్ తరఫున ప్రతి సంవత్సరం కూరగాయలు ఇస్తున్నాము. ప్రతి సంవత్సరం మార్కెట్ తరఫున శ్రీవారికి కూరగాయలు సమర్పించుకుంటుంటాం. ఇప్పుడు ఈరోజు మల్లేశ్వర్ సార్ వచ్చి మాకు ఒక బండికి కూరగాయలు కావాలా, మేమే డబ్బులు ఇచ్చి కొంటామని చెప్తున్నారు. మేము కూడా దగ్గరుండి మేము వారి కోసం కూరగాయలు అతని దగ్గర డబ్బులు తీసుకునే మనం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొంతమంది మండీలు కూడా సలహాగా ఇచ్చినారు, అమాలీలు ఇచ్చినారు, రైతులు ఇచ్చినారు, అందరూ పాల్పంచుకొని ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జరిపడం చేసినారు. అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మండీ యజమానుల తరఫున జై శ్రీ నమో వెంకటేశ్వర.